అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మాయాస్ కుకింగ్ హబ్ నేను మీ మౌనిక ఇప్పటివరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ ఈరోజు మన ఛానల్లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాము దానికోసము మనము ముందుగా ఒక హాఫ్ కిలో వరకు మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీనికి మనము టూ టేబుల్ స్పూన్ కారము ఉప్పు రుచికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటినీ కూడా మటన్కి పూర్తిగా కలిసేలాగా ఒకసారి నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టి పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హోల్ గరం మసాలా అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా చిటపటలాని పెద్ద సైజ్ ఆనియన్ కూడా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకుందాము ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు పుదీనా తరుగును కూడా వేసుకొని దీంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మనము పక్కన పెట్టి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మనము మగ్గించుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి దీంట్లో వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా వాటర్ వచ్చిన ఇలా మటన్లో నుండి వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ప్రెజర్ కుక్కర్లో వేసుకుందామండి ఈ ప్రాసెస్ మొత్తం ప్రెజర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నీట్గా కనిపిదని నేను కడాయిలో చేసిన తర్వాత కుక్కర్లోకి మార్చాను దీన్ని మునిగి మటన్ మునిగేంత వరకు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పడుతుంది కుక్కర్ మూత క్లోజ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వరకు తీసుకోవాలండి ఇలా తీసుకున్న మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఇలా మటన్ లోపు మనం ఒక కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని ఇందులోనే ఒక టూ ఇంచెస్ వరకు కొబ్బరిని కూడా ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని దీంట్లోనే ఒక మీడియం సైజు టొమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము దీంట్లో టూ ఇంచెస్ వరకు చింతపండును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈలోపు మన మటన్ అనేది ఉడికిపోతుంది ఫైవ్ విజిల్స్ తర్వాత మటన్ కుక్కర్ మూత ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనము ఒక పీస్ బయటకు తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము చూశారు కదండి వీడియోలో చూపించిన విధంగా మన స్పూన్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది అంటే మనకు మటన్ అనేది ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుందాము దీంట్లోకి మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే కసూరి మేతి అండి దీన్ని కొద్దిగా ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్న హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని కారం టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ అండి ఫైనల్గా కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే సరిపోతుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ గ్రేవీ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో కన్సిస్టెన్సీ అనేది మనకు తగినట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి